యూజర్స్ వెల్కమ్ టు రైట్ కార్డ్స్. మనం రైట్ కార్డ్స్ ఎర్రగడ్డలో ఉన్నాము. ఈ రైట్ కార్డ్స్ ఎర్రగడ్డ అనేది ఎలా ఎక్కడ ఉంటుందంటే ఇది ఆపోజిట్ గోకుల్ థియేటర్ అండి. పిల్లర్ నెంబర్ వచ్చేసి 970. మీకు ఇలా వచ్చారనుకోండి మెట్రో స్టేషన్ వస్తుంది ఎర్రగడ్డ. ఇలా వచ్చారనుకోండి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్, దాని పక్కన మనకు గోకుల్ థియేటర్ ఉంటుంది, దాని ఆపోజిట్ లోనే ఉంటుందండి ఎర్రగడ్డ పిల్లర్. సారీ, మా రైట్ కార్డ్స్ పిల్లర్ నెంబర్ 970, దాని ఆపోజిట్ లోనే ఉంటుందండి గేట్. మీరు అక్కడ వచ్చి విజిట్ అవ్వచ్చు, లేకపోతే మా నంబర్ ఉంటుంది, మా కింద మా నంబర్ స్క్రోల్ అవుతుంది, మా నంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని కాల్ చేయొచ్చు, లేకపోతే మా వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ కాంటాక్ట్ అవ్వచ్చు. వెహికల్స్ అనేది ఏ వెహికల్ అవైలబుల్ ఉన్నాయో, ఏ వెహికల్ అవైలబుల్ లేదనేది. ఇప్పుడు చాలా వరకు ఏమంటే మనకు చెప్తా ఉంటారండి, ఏమంటే సపోజ్ ఇక్కడ హైదరాబాద్ కానీ లోకల్ ఉండే వాళ్ళైతే కింద ప్రాబ్లం ఉండదండి. ఇన్ కేస్ ఎక్కడన్నా లాంగ్ కర్నూలు కానీ లేకపోతే వరంగల్ ఖమ్మం అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ, అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలాసేపు అనేది చెప్తున్నానండి. ఇప్పుడైతే కింద మనం ఏమంటే మనం వెర్నా గురించి మనం తెలుసుకోబోతున్నామండి. వెర్నా వచ్చి ఇది 2017 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, ఫ్యూల్ పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి 2017 పెట్రోల్ ఆటో గేర్ వెహికల్, 2017 ఆటో గేర్ వెహికల్ ఇది. ఇది ఎస్ఎక్స్ అండి. దీంట్లో ఫ్యూచర్స్ అనేది నేను మీకు చెప్తానండి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ ఇది కిలోమీటర్స్ కానీ మనకు 48,000 సంథింగ్ కిలోమీటర్స్ తిరిగిందండి. ఇదేమంటే ఒరిజినల్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ వెహికల్ మీరు కావాలనుకుంటే కానీ షోరూమ్కి తీసుకొని పోవచ్చు అండి. షోరూమ్ తీసుకొని పోయి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాతనే మనం అనేది మాట్లాడుకుందామండి రేట్ గురించి. అయితే ఇక ఇక్కడైతే నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఆ రేట్ అనేది మనం పెట్టింది ఫిక్స్డ్ రేట్ కాదండి. అది డిపెండ్స్ వాళ్ళు మనం వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ట్రయల్ చేసుకొని నచ్చితే మనం మాట్లాడుకోవచ్చు సార్ రేట్ గురించి. వెహికల్ అయితే కింద మన దగ్గర జెన్యున్ ఉంటుంది, మొత్తం చెక్ చేస్తాము. మొత్తం ఓవరాల్గా త్రూ ఆల్గా 200 పాయింట్స్ చెక్ చేస్తామండి. ఎట్లా అంటే మనకి యాక్సిడెంట్ అయిందా, అప్రౌండ్ పోయిందా, పిల్లర్ పోయిందా, లెగ్స్ పోయిందా, ఇంజన్లో వచ్చేసి ఇంజన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, నాకింగ్ నాయిస్ ఉందా, దాని తర్వాత ఫ్లడ్ వెహికల్ అయిందా, ఇంకా మొత్తం టోటల్గా ఓవరాల్గా మనం చెక్ చేసి వెహికల్ ఓకే సర్టిఫై అయితేనే మనం అనేది దానిపైన షీట్ చేసి పెడతామండి. లేకపోతే వెహికల్ అనేది రిజెక్ట్ చేశాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను వెహికల్ రిజెక్ట్ వెహికల్స్ మన దగ్గర అలా అక్కడ ఉంటాయనేసి. ఇది వెహికల్ అయితే టోటల్లీ సర్టిఫైడ్ అండి. 2017 మోడల్ ఫ్యూల్ పెట్రోల్ ఎస్ఎక్స్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చూసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం బయట చూసుకున్నామనుకోండి మనకి ఏమంటే ఇప్పుడు ఏమంటే నార్మల్గా ఏమంటే సెంటర్ లాకింగ్ వస్తుంది. దాని తర్వాత మనకు వచ్చేసి స్టైలిష్ ఇది అనేది మనకు ఫాగ్ ల్యాంప్ దాని తర్వాత మనకి ఈ స్టైలిష్ ఇది అనేది మనకు వస్తుందండి. దాని తర్వాత మీకు అలాయ్ వీల్స్ వస్తుందండి. అలాయ్ వీల్స్ దాంతోపాటు మీకు 4 అలాయ్ వీల్స్ వస్తుందండి. బూట్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది దీనికి. ఇంకోటి ఏమంటే దీనికి ఎక్స్ట్రా ఏమంటే ఎస్ఎక్స్ కాబట్టి, ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి ఆప్షనల్ ఇది. దీనికి ఏమంటే సన్ రూఫ్ వస్తుంది పైన. ఈ సన్ రూఫ్ అనేది మనం అనేది యూజ్ చేసుకోవచ్చండి.
ఇంకా మీకు డిక్కీ స్పేస్ చూసుకున్నా కానీ దీని డిక్కీ స్పేస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ లగేజ్ స్పేస్ చాలా బాగుంటుంది. స్టెఫ్నీ కానీ చూసారనుకోండి, కస్టమర్ వచ్చి చాలా తక్కువ యూజ్ చేశారండి. స్టెఫ్నీ వచ్చేసి మనకు 60-70% స్టెఫ్నీ ఉంది. ఒక లగేజ్ బూట్ స్పేస్ కానీ చాలా ఉంటుందండి, 5 చేంజ్ ఉంటుంది. ఆ వెహికల్ అయితే కింద మనకు చాలా బాగుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. టైర్స్ కానీ, దాని తర్వాత ఇంజన్ కానీ, దాని తర్వాత ఇంకా లోపల దీని ఫ్యూచర్స్ అనేది చూసుకున్నారనుకోండి, ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి మీకు వచ్చేసి దీంట్లో ఫస్ట్ సెంటర్ లాకింగ్ వస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసారనుకోండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి. పుష్ బటన్స్ నార్మల్ కీలెస్ ఇది ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. దాని తర్వాత మీకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మీకు వచ్చేసి దీంట్లో వచ్చేసి అదే ఇక్కడే టోటల్ అన్ని కంట్రోల్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్, లాకింగ్, సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ లో చూసారనుకోండి వాల్యూమ్ కానీ, దాని తర్వాత ఇక్కడే అన్ని టోటల్ అండి ఏ టు జెడ్ ఉంటుంది విత్ సన్ రూఫ్ తో పాటు. ఇంకా దీంతో పాటు మీకు ఇక్కడ ఏమంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి, ఇక్కడ ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, దాని తర్వాత ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, దాని తర్వాత బ్యాక్ టోటల్ దీనికి ఏమంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మీకు టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ కే వస్తుందండి 6 ఎయిర్ బ్యాగ్స్. దాని తర్వాత మీకు ఏబిఎస్ వస్తుంది, యాంటీ బ్రేకింగ్ లాకింగ్ సిస్టమ్. యాంటీ బ్రేకింగ్ లాకింగ్ సిస్టమ్ అంటే మీకు ఈ 4 వీల్స్ అనేది సపోజ్ మీరు హైవేలో ఇన్ కేస్ బ్రేక్ అనేది అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా 4 వీల్స్ ఒకేసారి మూమెంట్ అనేది జరుగుతుంది, మీకు సడన్ గా బ్రేక్ వెహికల్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుందండి. వెహికల్ యాంటీ బ్రేకింగ్ లాకింగ్ సిస్టమ్ లో అది ఒక ప్లస్ పాయింట్ ఏమంటే మీకు స్కిడ్ అవ్వదు వెహికల్, వెహికల్ స్కిడ్ అవ్వకుండా మీకు ఒకటేసారి ఫ్రిక్షన్ గా మీకు ఇది అనేది పడుతుందండి, అలా ఉంటుంది. ఇంకా మీకు వెహికల్ చూసారనుకోండి ఇది టాప్ ఎండ్ ఏమంటే ఆప్షనల్ అన్ని ఫ్యూచర్స్ A to Z ఫ్యూచర్స్ దీంట్లో చూసారనుకోండి. రివర్స్ కెమెరా ఉంటుంది, దాని తర్వాత మీకు ఇది ఇంకొకటి ఏమంటే ఆటోమేటిక్ కాబట్టి వెహికల్ ఎటువంటి స్ట్రెస్ ఉండదండి. ఫస్ట్ థింగ్ దీంట్లో ఏమంటే ఓన్లీ మీకు బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అంతే ఉంటుంది. బ్రేక్ ఇచ్చుకుంటే మీకు సేమ్ ఇన్ కేస్ సపోజ్ ఎక్కడన్నా మీరు ఇన్ కేస్ ఎక్కడన్నా చడలో మీరు ఆగారనుకోండి కానీ సపోజ్ వెహికల్ అనేది అలాగే ఆగుతుందండి, బ్యాక్ అనేది పోవడం జరగదు. ఇది చూసారనుకోని చెప్పాను మీకు, సపోజ్ ఇన్ కేస్ నేను చెప్పాను చడాలు ఎట్లా ఆగినా కానీ వెహికల్ అలాగే ఆగుతుందండి, అది ఆటోమేటిక్ దానికి ఇదండి అది. ఇంకా వెహికల్ చూసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్ కానీ చూసారనుకోండి మనకు సెంట్రల్ ఏసీ వస్తుంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ వెహికల్ అనేది సెడాన్ వెహికల్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది, మీరు ఎక్కడన్నా లాంగ్ వెళ్ళా కానీ చాలా కంఫర్టబుల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ మీరు ఒక్కసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. రేట్ గురించి అయితే మీరు చాలా వరకు అడుగుతున్నారు, మాకు అక్కడ మీకు ఆ డిస్ప్లే అనేది పెడతారండి. ఈ రేట్ గురించి అయితే చూడండి, చాలా వరకు కమెంట్స్ పెడతా ఉంటారు, ఏమని పెడతా ఉంటారంటే ఇప్పుడు రేట్ ఎంత అది. యాక్చువల్లీ మాకు మేమేమంటే జస్ట్ మీకు వెహికల్ వీడియో అనేది చూపిస్తామండి, వెహికల్ ఎలా ఉంది దాని కండిషన్ ఎలా చూపిస్తానండి. మీరు కమెంట్స్ లో మాత్రం సారీ తప్పుగా అయితే పెట్టద్దండి. ఏమంటే ఈ రేట్ అనేది ఇప్పుడు ఆ వెహికల్ పర్టికులర్ వెహికల్ పర్సన్ అనేది మనం తీసుకుని వచ్చి పెడతారండి ఇక్కడ. ఆ వెహికల్ అనేది ఆ పర్సన్ తో మనం వెహికల్ అనేది మాట్లాడుకుందామండి రేట్ గురించి. ఈ రేట్ గురించి అయితే కింద మీకు బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి, ఎందుకంటే రేట్ అనేది వాళ్ళతో మాట్లాడుకుందాము, వాళ్ళు మీరు అడగండి. ఆ ప్రైస్ అనేది మనకు వచ్చింది అనుకోండి కస్టమర్తో మనం సపోజ్ ఆ రేట్ అనేది మనము ఇది ఏమంటే కొన్ని షోరూమ్ నుంచి వస్తూ ఉంటాయండి మనకి ఎక్స్చేంజ్ వెహికల్స్ కానీ వస్తూ ఉంటాయి. మీరు అక్కడ ఈ వెహికల్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ కండిషన్ చూడండి, ఆటో గేర్ వెహికల్ ఎటువంటి వర్క్ లేదు, దాని తర్వాత మీరు ఏ షోరూమ్ కన్నా తీసుకొని పోండి సార్, చెక్ చేసుకోండి, దాని తర్వాత తీసుకోండి. మీరు ఈ వెహికల్ గురించి రావాలనుకుంటే రైట్ కార్డ్స్కి వచ్చి విజిట్ అవ్వండి, నా పేరు ఆంటోనీ అండి. మీరు వచ్చి నన్ను కలవచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వెహికల్ కాకుండా ఇంకా వేరే వెహికల్ అయినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా అండి, మీకు ఏ వెహికల్ అవైలబుల్ ఉందో నేను ఈ వెహికల్ మంచి వెహికల్ మీకు సజెస్ట్ చేసి ఇస్తాను. ఓకేనా సార్, థ్యాంక్ యూ.